వచ్చే నెల 4న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పాలమూరు జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మహబూబ్ నగర్ లోని ఎంబీఎస్ కళాశాల మైదానంలో నిర్వహించనున్న బహిరంగ సభ ఏర్పాట్లను కలెక్టర్ వెంకటరావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ జిల్లా పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ నూతన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. పాత కలెక్టరేట్ స్థానంలో సూపర్ స్పెషాలిటీ దవాఖాన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని పేర్కొన్నారు. ఏడాదిలోపు పనులు పూర్తి చేసి వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. టీఆర్ఎస్ కార్యాలయాల భవనాల ప్రారంభోత్సవంతో పాటు మినీ ట్యాంక్ బండ్ వద్ద చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారన్నారు. అనంతరం ఎంబీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. డిసెంబర్లోనే నర్సింగ్ కళాశాల ప్రారంభమవుతుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక నిరుపేద వ్యక్తి ఒక రెండు మూడు పనుల మీద జిల్లాకు వచ్చినా అందరు ఆఫీసర్లు ఒకటే దగ్గర కలిసేటట్టు పనులయ్యేటట్టు సౌలభ్యంగా ఉండాలా, ఉద్యోగులు కూడా సౌలభ్యంగా ఉండాలా, మంచి వాతావరణం ఉండాలని చెప్పి సమీకృత కలెక్టరేట్లు అన్ని ఆఫీసులు ఇక్కడ వచ్చేటట్లు అద్భుతంగా ఆవిష్కరించడం జరిగింది. ఎన్నో పథకాలు తెలంగాణ రాష్ట్రమే ఒక కేంద్ర బిందువుగా ముఖ్యమంత్రి గారి మెదడు నుంచి వచ్చినటువంటివి ఇవన్నీ కూడా. కలెక్టరేట్ బిల్డింగ్స్ కూడా వారి ఆలోచనతో తీసుకొచ్చినటువంటివి. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు కూడా వాళ్ళ ఆలోచనతో తీసుకొచ్చినటువంటివి. పల్లెటూళ్ళలో ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలు, ప్రతి ఇంటింటికి నల్ల అంగన్వాడీలో ఏముండాలి, హాస్టల్స్ ఎట్లుండాలా అనేటువంటివి మొత్తం తన యొక్క అనుభవాన్ని కరిగించి తన మెదడులోకి చూసినటువంటి అనేక పథకాలు ఈరోజు దేశానికి ఆదర్శంగా నిలుస్తూ ఉన్నాయి.